వెల్కమ్ టు సౌత్రీల్. బాహుబలి మూవీతో ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో అంచనా వేయడం చాలా క్లిష్టమైన విషయం. అంచనాలకు అందని స్థాయిలో తన రేంజ్ను పెంచేసుకున్న బాహుబలి ఇప్పటికీ ఎంతో సింపుల్గానే ఉండడం విశేషం. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్లో వచ్చిన మార్పులో స్పష్టంగా బయటకు తెలిసే విషయం ఇతరుల ఫంక్షన్స్కు అటెండ్ కావడం. శర్వానంద్ హీరోగా నటిస్తున్న మహానుభావుడు చిత్రం ఈ నెల 29న థియేటర్స్లోకి రానుంది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ మహానుభావుడికి ఇప్పటికే ప్రచారం పీక్స్లో ఉండగా మరికొన్ని రోజుల్లో ఈ సినిమాకి గ్రాండ్గా ఆడియో ఫంక్షన్స్ని నిర్వహించనున్నారు. ఈ ఫంక్షన్కి యంగ్ రెబల్ స్టార్ చీఫ్ గెస్ట్గా హాజరు కాబోతున్నట్లు మారుతి అండ్ టీమ్ ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేసింది. దసరాకు రిలీజ్ కానున్న ఈ చిత్రంపై అంచనాలు ఎక్కువగా ఉండగా ఇప్పుడు ప్రభాస్ చేతుల మీదుగా ఆడియో లాంచింగ్ చేయిస్తుండడం క్రేజ్ మరింతగా పెంచుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. నిజానికి గతంలో కూడా ఇలా చాలామంది పిలిచినా ప్రభాస్ సిగ్గరి కావడంతో పెద్దగా అటెండ్ అయ్యేవాడు కాదు. కానీ ఇప్పుడు తను నటించకపోయినా తన ప్రెజెన్స్ సినిమాల సక్సెస్కు ఉపయోగపడుతుండడంతో వీలైనంత వరకు ఇలాంటి కార్యక్రమాలకు వస్తున్నాడు ప్రభాస్. తన ఫ్రెండ్స్ కోసం కూడా ఈ మధ్య ఎక్కువగానే యాక్టివిటీస్ చేపడుతున్నాడు రెబల్ స్టార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి.